హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఒకే కంపెనీ నుంచి మనకు వేర్వేరు లొకేషన్స్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, మాదాపూర్, ఈ ఇంకా బెంగళూరు లొకేషన్ నుంచి అయితే మనకు ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ కింద చూస్తే మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, అలాగే మనకు టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, ఇంకా మనకు థర్డ్ జాబ్లో చూసి మనకు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో మనకు ఈమెయిల్ అండ్ చాట్కి సంబంధించి గేమింగ్ ప్రాసెస్లు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు దగ్గర ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉందనుకుంటే ఇమీడియట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో త్రీ జాబ్స్కి సంబంధించిన అప్లై లింక్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ యొక్క జాబ్కి సంబంధించి మీరు డీటెయిల్ తెలుసుకొని అన్ని జాబ్స్కి ఒకే క్వాలిఫికేషన్ చాలా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ చాట్ ప్రాసెస్లో మనకి 24/7 ఇంటచ్ అనే కంపెనీ నుంచి ఈ మూడు జాబ్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో 0 to 5 years అంటే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పెన్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ కింద చూస్తే మనకి 2 lakhs to 3 lakh 25,000 మనకు ప్రయాణం, అంటే స్టార్టింగే మీకు 18,000 నుంచి 19,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, మాదాపూర్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్లలో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఇచ్చారు. సో మనకి దీన్ని జస్ట్ వాళ్ళు వన్ డే ఎగో మాత్రమే క్రితం పోస్ట్ చేయడం జరిగింది. సో ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 500 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో జాబ్ అప్లికెన్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు, చాలా తక్కువ మంది మాత్రమే అప్లై అయితే చేసుకున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించిన హైలైట్స్ కింద చూస్తే విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, అంటే మీరు నైట్ షిఫ్ట్స్లో కూడా అయితే పనిచేయడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉండాలి. అలాగే ఈ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, అలాగే ప్రిఫరబుల్లీ ఇంటూ చాట్ ఆపరేషన్స్లో, అంటే ఇక్కడ కాల్ సెంటర్లు కావచ్చు, ప్రిఫరబుల్ ఇంటూ చాట్ ఆపరేషన్స్లో ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళను ఇక్కడ ప్రిఫర్ అయితే చేస్తారు. బట్ అలాగే మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తూ ఉండి 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఒక బేసిక్ నాలెడ్జ్ దానికి సంబంధించి తెలిసి ఉందో వాళ్ళు కూడా ప్రిఫర్డ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ దీనికి జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్, ఈ యొక్క కంపెనీ ఏంటి, కంపెనీ ద్వారా మనం ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, మీ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇవన్నైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కింద చూస్తే ఎవరైతే ఈ యొక్క కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఉంటారో అలాంటి కస్టమర్స్కి మీరు వచ్చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం కావచ్చు, వాళ్ళకున్న ఏదైనా డౌట్స్ క్లియర్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే కావచ్చు, మెయిల్ కావచ్చు, చాట్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఈ చాట్ రూపంలో కావచ్చు మీరైతే క్లియర్ చేస్తూ అయితే పని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఆల్రెడీ చెప్పాను. సో 0 to 5 years ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకి 30 years, అంటే 18 to 30 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అయితే అప్లై చేసుకోవచ్చు. 30 years అబ్బో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ప్రిఫర్డ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఎక్స్పోజర్ కింద చూస్తే మనకు ప్రెసెంట్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళైతే ప్రెసెంట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇందులో వచ్చేసి మనకు ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ షుడ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్రహెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్పీడ్, మీ దగ్గర టైపింగ్ స్పీడ్ ఉండాలి. అట్లీస్ట్ 30 words per minute, అంటే ఒక మినిట్కి 30 words మీరు టైపింగ్ చేసే స్పీడ్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, టీమ్ ప్లేయర్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. సో నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి, నైట్ షిఫ్ట్లో కూడా అయితే మీరు పనిచేయడానికి అయితే ఆసక్తిగా ఉండాలని అయితే చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా రెండు జాబ్స్కి సంబంధించిన లింక్స్ అయితే, మూడు జాబ్స్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చిన జాబ్కి మీకు నచ్చిన లొకేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో గాయస్, ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక జాబ్ అప్డేట్ అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్.